తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెత్తను ఏరిన ప్రధాని మోదీ నెటిజన్ల ప్రశంసలు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ శర్మల కీలక ప్రకటన. అయ్యన్న పాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా మంత్రి కార్మూరి వ్యాఖ్య. బొడ్రాయి వేడుకల్లో పాల్గొన్న గౌరవ మానకొండ్రు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి. జహీరాబాద్ అభివృద్ధిపై ఎందుకు నిర్లక్ష్యం? మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం. టీపీసీసీ నాయకులు వై నరోత్తం. అయ్యన్న పాత్రుడి ఇల్లు ధ్వంసం వైసీపీ అరాచకాలకు పరాకాష్ఠ. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చిలకలూరిపేటలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం హర్షణీయం. రావు సుబ్రహ్మణ్యం వ్యాఖ్య. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా స్వచ్ఛత భారత్లో భాగంగా నగరాలను శుభ్రంగా ఉంచాలని మోదీ పిలుపునిచ్చారు. అయితే తాజాగా ప్రధాని మోదీ మరోసారి స్వచ్ఛ స్ఫూర్తిని చాటుకున్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీయే స్వయంగా ఏరివేసి దేశ ప్రజలకు మరోసారి స్వచ్ఛ భారత్ సందేశాన్ని వినిపించారు. కాగా మోదీ ఆదివారం ఢిల్లీలో నిర్మించిన ప్రగతి మైదాన్ సమీకృత ట్రాన్స్పోర్ట్ టన్నెల్ను ప్రారంభించారు. అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్ను మోదీ పరిశీలించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రోడ్ షోలో ప్రజలను పలకరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎస్యూవీ కారులో నుంచి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతలో ఓ నల్లని టీషర్ట్ ధరించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాన్వాయ్ని ఆపాల్సిందిగా చేతులుప్పారు. దీంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆ వ్యక్తితో మాట్లాడేందుకు తన కారును ఆపారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ శర్మిల ప్రకటించారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలో ఆదివారం వైఎస్ఆర్ టీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న శర్మిల ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ మేరకు వైఎస్ శర్మిల మాట్లాడుతూ ఇప్పటి నుంచి శర్మిల ఊరు పాలేరు. వైఎస్ఆర్ ఫోటోతో ఖమ్మం జిల్లాలో ఎంతో మంది గెలిచారు. ఇకపై వైఎస్ఆర్ బలం మన సొంతం. ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా. వైఎస్ఆర్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక ఈ రోజుది కాదు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఉంది. ఈ రోజు నుంచి పాలేరులో పోటీ చేయాలన్నది మీ కోరిక కాదు, నా కోరిక కూడా. వైఎస్ఆర్ సంక్షేమ పాలన పాలేరు నుంచి మొదలు కావాలని వైఎస్ శర్మిల అన్నారు. చేద్దామా శేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన. అందని గడప లేదు, తాకని గుండే లేదు. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎక్కడ చూసినా ఉన్నారు. మీరు పాలేరు సైనికులుగా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సైనికులుగా, వైఎస్ఆర్ సైనికులుగా అందరినీ ఒక తాటి మీదికి తేవాలి. వైఎస్ఆర్ అభిమానులు అందరినీ ఒక తాటి మీదికి తేవాలి. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరినీ ఒక తాటి మీదికి తేవాలి. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించాలని, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి రావాలంటే ఇదొక్కటే మార్గమని వాళ్ళకు. అయ్యన్నపాతుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోతుందని, చట్టానికి ఎవరు అతిథులు కాదని మంత్రి కార్మూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, ఆయన పాటలోనే పార్టీ నేతలు నడుస్తున్నారు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దడం ఏంటి? బీసీ నేతలు తప్పు చేస్తే వదిలేయాలా? అయ్యన్నపాతుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలంటూ టీడీపీ నేతలు మహిళలు ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ మాట్లాడారు. పల్లెకారుల్ని ఇష్టాంచారంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు కాదా, బీసీలు కాదా వాళ్ళు? బీసీలని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడి ఏమాత్రం మీరు బీసీని గౌరవించారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ మీరు ఈ అయ్యన్న పాత్రను కబ్జా చేస్తే ఆయన బీసీ కాబట్టి మేము ఆయన్ని చట్టం ఏ పని చేయకూడదు, చట్టం వదిలేయాలని. అదేనా మీది? మీ నాయకుడు ఇలా ఎస్సీలో ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అని అంటారు. అంటే ఎస్సీలు అంటే మీకు అంత చులకన? ఎస్సీల పట్ల మీకు మీ నాయకుడికే చిత్తశుద్ధి లేకపోతే, ప్రేమాభిమానాలు లేకపోతే మీకే ఉంటాయి ఇంకా? మీకు మహిళల పట్ల మీకేమైనా గౌరవం ఉందా? నోటీసులు ఇవ్వడానికి జేసీబీతో వెళ్తారా? మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియా సమావేశం. ఎందుకంటే మీరు గత 3 సంవత్సరాలుగా
మీరు మీరు మూడు సంవత్సరాలుగా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు, మా ఓర్పును పరీక్షిస్తున్నారు, మా నాయకత్వాన్ని పరీక్షిస్తున్నారు, కాబట్టి మేము వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఈ రోజు ప్రారంభమైన బొడ్రాయి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బేకరీని ప్రారంభించిన గౌరవ రాష్ట సాంస్కృతిక సరిధి చైర్మన్ మరియు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ గ్రామంలో ఈ రోజు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గౌరవ రాష్ట సంస్కృతిక సారథి చైర్మన్ మరియు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారు పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటడానికి గాను ఆయన కూలీలతో కలిసి నాలుగు పలుగు చేత పట్టి సుమారు అరగంట పాటు గుంతలు తవ్వారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాబాద్ గ్రామంలో రైతులు చేస్తున్న నిరవధిక దీక్షకు 100 రోజుల సందర్భంగా మద్దతు తెలపడానికి సిపిఐ ఎంఎల్ పార్టీ తెలంగాణ రైతు కూలీ సంఘం, ప్రగతిశీల యువజన సంఘాలు, పీవైఎల్ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రైతులు చేస్తున్న దీక్ష న్యాయబద్దమైన దీక్ష, రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వమని రైతులు చేస్తున్న డిమాండ్ న్యాయమందని, లేదంటే బహిరంగ మార్కెట్ కంటే 2 రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేని ఎడల పాత కాలువ వెడల్పు చేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు ఇంజనీర్లు చెప్తున్నారు. దీన్ని కాదని కమిషన్ల కోసమే, రాజకీయ లబ్ది కోసమే బడాబాబులు జేబులు నింపడానికి ఇది ఒక పెద్ద కుట్ర అని, దీని వెనక పెట్టుబడిదారు వర్గం, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కమిషన్ల కోసమే కక్కుర్తి పడుతూ కాలువ అవసరం లేకుండా తీయడానికి సిద్ధమవుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని రైతులు బాధ వ్యక్తం చేశారు. మాకు ఆ రేట్లు అవసరం లేదు, ఉన్న పాత కాలువను పెద్దగా చేస్తే ఇంకా నీళ్లు ఎక్కువ పోతాయి సరిపోతుందనే డిమాండ్ మీద వీళ్ళు కూర్చోవడం జరిగింది. సరే అదే విధంగా సరే కెనాలు తీసుకుంటే మీరే కదా తీసుకొని, కానీ భూమికి బదిలీ భూమి ఇవ్వమనే డిమాండ్, న్యాయబద్ధమైన డిమాండ్, వాళ్ళకి భూమి కోల్పోతే మళ్ళీ భూమి కొనాలంటే ఈ రేట్లలో భూమి ఎక్కడ దొరకది, కాబట్టి భూమికి బదులు భూమిని కొనిస్తే మేము సంతోషంగా స్వీకరిస్తామని రైతులు. చిలకలూరిపేట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకంగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల గాంధీవాది పొట్టి శ్రీరాములు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఆర్యవైశ్య సంఘం అందిస్తున్న సేవలను కొనియాడారు. రాజకీయాల్లో అతీతంగా వారి ఆహ్వానం మేరకు విగ్రహ విషయ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 19/6/2022 ఆధ్వర్యం ఉదయం 10 గంటల సమయంలో పొట్టి శ్రీరాముల చౌక్ వద్ద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రావు సుబ్రహ్మణ్యం పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేత రాజమ్మ పాల్గొన్నారు. అయ్యన్నపాత్రుడు ఇల్లు ధ్వంసం, వైసీపీ అరాచలకు పరాకాష్ట, ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేని సమయంలో నర్సీపట్నంలో ఆయన ఇంట్లో పోలీసులు అరాచకం సృష్టించారు. గవేకున 3 గంటలకు నిద్రపోతున్న కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసులు రెవెన్యూ అధికారులు వెళ్లి ఇల్లు పగలగొడతా ఏమనుకుంటున్నారు, ఎవరిచ్చారు మీకు అధికారం, రూలింగ్లో ఉంటే ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా, శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులను గుండాలుగా వాడుకుంటారా, నిండు అసెంబ్లీలో సీఎం జగన్ రెడ్డి సమక్షంలో మా నాయకులు వారి కుటుంబాల గురించి, నెల్లూరులో మా గురించి అసభ్యంగా మాట్లాడితే మీకు స్వప్త స్వరాలు వినిపిస్తున్నాయా, మీరు వాడిన భాషలో మా అయ్యన్నపాత్రుడు కేవలం 1% వాడితేనే ఈరోజు ఇల్లు ధ్వంసానికి పూనుకుంటారా, మొన్నేమో ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికొచ్చారు, నిన్న మంగళగిరి పార్టీ జాతీయ కార్యాలయంపై పట్టపగలి దాడి చేశారు, ఈరోజు ఏకంగా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇల్లు ధ్వంసం చేస్తున్నారంటూ వాపోయారు. ఈరోజు నర్సీపట్నంలో వేకున 3 గంటలకే నిద్రపోయే కుటుంబం అక్కడ ఉంటే అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేకుండా పోలీసు రెవెన్యూ పోయి ఇల్లు పగలగొడతారా, ఇంటిని ధ్వంసం చేస్తారా, ఎవడిచ్చాడు మీకు హక్కు, ఏమనుకుంటున్నారు మీరు, అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా, పోలీసుల్ని గుండాల కింద వాడుకుంటారా మీరు, అంటే అయ్యన్నపాత్రుడు బూతులు మాట్లాడాయంట, మీ మాత్రం శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మా నాయకుల తల్లిదండ్రుల కుటుంబాల గురించి, మా కుటుంబాల గురించి నెల్లూరులో మాట్లాడితే మీకు సొత్త స్వరాల్లాగా వినబడ్డాయా, వాటికి కౌంటర్ ఇచ్చి 1% మీరు వాడిన భాషలో 1% వాడితే ఈరోజు ఇల్లు ధ్వంసం చేస్తారు. మొన్న బాబు గారు ఇంటి మీదకి వచ్చి ధ్వంసానికి వస్తారు, నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం ధ్వంసం చేస్తారు, అయితే ఈరోజు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇల్లు ధ్వంసం చేస్తారు. నో యాక్షన్, ఒక్కడి మీద గోవా కల్చర్ తెచ్చి గుడివాడలో పెడితే నో యాక్షన్, పార్టీ ఆఫీస్ పగలగొట్టింది ఎవరని తెలిస్తే ఒక్కనే అరెస్ట్ చేయలే, నో యాక్షన్. ఇది ఈరోజు నేను ఒకటే చెప్తుండా.
పెద్దపల్లి నియోజకవర్గంలోని 188 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 90,05,400 రూపాయల చెక్లను అందజేసిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్లు, పట్టణాధ్యక్షులు, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఉప సర్పంచ్లు, గ్రామశాఖ అధ్యక్షులు, కోఆప్షన్లు, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రికి వెళ్లి రోగాలు నయం చేయించుకున్న వారికి వారు చెల్లించిన డబ్బులకు కొంత మేరకు సహాయం చేయాలన్న ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విడతలో 188 మంది లబ్ధిదారులకు దాదాపు 90,00,000 రూపాయల్ని చెక్ల రూపేణ పంపిణీ చేయడం జరుగుతాం. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఇంత గొప్పగా మరి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మరి ఖర్చు పెట్టడం అనేది ఇదివరకు ఎప్పుడు లేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఆలోచించలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగిత్యాలలో మొన్న కేటీఆర్ పర్యటన సందర్భంగా అడ్డుకునే ప్రయత్నం చేసిన పలువురు చెరుకు రైతులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినందుకు నిరసనగా ధర్నా. జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ నెట్టివేసిన రైతు సంఘం నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డి చెరుకు రైతుల అరెస్టుకు నిరసనగా జగిత్యాల చౌరస్తాలో ధర్నా చేపట్టిన రైతు సంఘం నాయకులు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న డీఎస్పీ ప్రకాష్పై దురుసుగా వ్యవహరించి తోసేసిన తిరుపతి రెడ్డి స్టేషన్కు తరలించిన పోలీసులు మొన్న కేటీఆర్ పర్యటన సందర్భంగా అడ్డుకునే ప్రయత్నం చేసిన పలువురు చెరుకు రైతులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా ధర్నా చేపట్టారు రైతు నాయకులు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం యొక్క నామినేటెడ్ పాలవర్గం నియామకాన్ని సవాలు చేస్తూ బీజేపీకి చెందిన కనకయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా సెస్పాలక వర్గం నియామకంపై కోర్టు స్టే విధించింది. దీంతో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం సిరిసిల్లలో టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. సెస్పాలక వర్గం ఏర్పడిన 2 నెలలకే హైకోర్టు ఇచ్చిన స్టే రూపంలో ఎదురుదెబ్బ తగలడంతో పాలకవర్గం తీవ్ర నిరాశతో కూరుకుపోయింది. మరోవైపు సిరిసిల్లలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. సహకార విద్యుత్ సంస్థకు పాలక మండలిని ఏర్పాటు చేసే ప్రక్రియ చేసింది. వారేదైతే 151 జీవో ప్రకారం ఇక్కడ పాలక మండలిని ఏర్పాటు చేసినామని చెప్పి విడుదల చేసినరో అది రాజ్యాంగంలో Article 14 వ్యతిరేకంగా ఉంది. కనుక కనకయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే రిట్ పిటిషన్ హైకోర్టులో వేసినరో దానికి గాను ఆ పాలక మండలి మీద స్టే విధించడం జరిగింది. 4 రోజులు గడుస్తున్నా కానీ ఇవాళ సహకార విద్యుత్ సంస్థ పాలక మండలి ఆధ్వర్యంలో నడుస్తుందా, మరి పర్సన్ ఇన్ఛార్జ్ బాధైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తుందా తెలుస్తలేదు. మరి దీని గురించి ప్రజలకు విన్నవించాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీగా మాకు ఉంది. కనుక ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పాలక మండలిలో దాని మీద స్టే కొనసాగింపు సాగుతుంది, మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ వచ్చే వరకు స్టే ఉంటుంది. మరి దీన్ని ప్రజలకు తెలియజేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అడ్డదారిలో ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయి అడ్డదారిలో ఇవన్నీ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ గౌరవ మంత్రివర్లకే తెలియాలి, బలహీన వర్గాల ప్రతినిధులకు ఇది ఇచ్చి ఇయ్యనట్ట గుంజుకున్నట్ట. ఎట్లాగూ దీని సమయం అయిపోయింది. ఇదివరకే ఎక్స్టెన్షన్ వేస్తేనే కోర్టు ధిక్కరించింది, ఎలక్షన్ పోతామని సెస్ రాసిచ్చింది. అయినా కానీ ఏదో నామమాత్రంగా పాలక మండలిని వేసి వాళ్ళను వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని సంతోషపరిచే ప్రక్రియ చేసిండు మంత్రి గారు అంతే చేసి ఈ రకమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా హైకోర్టులో ఇళ్ళలు కలబడ్డ విషయం ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు గాలి మోటార్లు ఎక్కుకుంటా గాలి గాలి తిరుగుకుంటా
కేసీఆర్ మార్క్ పాలన లేదు అని నిన్న మొన్న మాట్లాడుతుండే కన్నా మరి ఇదేనా కేసీఆర్ మార్క్ పాలన. కరీంనగర్ జిల్లా డిఫెన్స్ అకాడమీలో పోలీసుల అవగాహన క్లాసెస్, దుశ్చర్యలకు పాల్పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవంటూ కరీంనగర్ సిపి సత్యనారాయణ వెల్లడించారు. కరీంనగర్లోని ఇన్స్టిట్యూట్లపై వార్తలు వస్తున్నాయి, విచారిస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానంతో ఆందోళనలో పాల్గొన్న వారిని పట్టుకుంటాం. మరోవైపు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో డిఫెన్స్ అకాడమీలపై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు. ఎన్ని గంటలు కష్టపడాలి అంటే 10,000 గంటలు. తర్వాత మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడానికి వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చి చదువుకుంటారు ఏంటో తెలుసుకోవడానికి మాట్లాడడానికి మన సిపిగా వస్తున్నారు కరీంనగర్లో. అండ్ మీకు మంచి గైడెన్స్. పత్తికొండ పట్టణంలోని సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరానికి 250 పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి తరలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చివరి రోజు కడతాల్ గ్రామ పంచాయతీ పరిధిలో స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సాధించిన ప్రగతిని, పారిశుద్ధ్య నిర్వహణ వివరాలు మరియు పలు అభివృద్ధి పనులను గ్రామసభలో వివరించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన రైతు వేదిక, పల్లె ప్రగతి వనం, నర్సరీ, వైకుంఠధామలతో చేసిన అభివృద్ధి గురించి వివరించారు. పల్లె ప్రగతి వనం, వైకుంఠధామన్, ఎవెన్యూ ఫౌంటైన్లలో నాటిన మొక్కల గురించి, వాటి సంరక్షణ గురించి వివరించారు. కొంతమేరకు గ్రామం పెద్ద ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం అంటే అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, పారిశుద్ధ్య నిర్వహణ అనేది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా ప్రతిరోజు ఒక పల్లె ప్రగతి రోజుగానే స్వీకరించి ఖచ్చితంగా గ్రామ ప్రజలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, యువకుల యొక్క సలహాలు సూచనల మేరకు ఖచ్చితంగా వారి యొక్క సూచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఎంపీటీసీ గారు దయచేసి గ్రామంలో ఉన్నటువంటి యువ చెత్తను ఏరిన ప్రధాని మోదీ, నెటిజన్ల ప్రశంసలు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన. అయ్యన్న పాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా, మంత్రి కారుమూరి వ్యాఖ్య. బొడ్రాయి వేడుకల్లో పాల్గొన్న గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి. జహీరాబాద్ అభివృద్ధిపై ఎందుకు నిర్లక్ష్యం, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం, టీపీసీసీ నాయకులు వై నరోత్తం. అయ్యన్న పాత్రుడి ఇల్లు ధ్వంసం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చిలకలూరిపేటలో అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం హర్షణీయం, రావు సుబ్రహ్మణ్యం వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.